నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మండల కేంద్రమైన అల్లూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహం సమీపంలోని ఖాళీ స్థలంలో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా బాణాసంచ పేల్చి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్లు బండి శ్రీనివాసులరెడ్డి, రమణయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రేబాల శంకర్రెడ్డి, రాజశేఖరబాబు, కృష్ణ, జగన్, మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సర్వపక్షంగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. అలా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నష్టమైన కేరళ హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత, కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసున్న మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి తంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటీ శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటీ మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.